టీసాట్ ప్రేక్షకులకి టీఎస్పిఎస్సీ నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థి లోకానికి యువతీ యువకులకు అందరికి కూడా టీసాట్ తరఫున అభినందనలు. ఈ సెషన్లో మనం జియోగ్రఫీ నుంచి సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి పాపులేషన్ అనే టాపిక్లో, అంటే జనాభా, డెమోగ్రఫీ అంటే జనాభా అనే టాపిక్ నుంచి, ఆ చాప్టర్ నుంచి మెయిన్స్కి రాదగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనం పరిశీలిద్దాం. కరెంట్ అఫైర్స్ పరంగా మనం కనుక పరిశీలించినట్లయితే మానవాభివృద్ధి సూచి అనేది ఒక ప్రధానమైన అంశము. వీటితో పాటుగా 2011 జనగణనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను కనుక మనం పరిశీలించినట్లయితే, 1901 నుంచి మనకు జనాభా లెక్కలు ఉన్నప్పటికీ 1947 తర్వాత భారతదేశంలో 1951 నుంచి భారత ప్రభుత్వం సాధికారతతో జనగణన సేకరిస్తున్నప్పటికీ 2001 వరకు లేనటువంటి ఒక ప్రధానమైన అంశము 2011 జనాభా లెక్కల్లో, జనగణనలో ప్రవేశపెట్టడం జరిగింది. అది సోషియో ఎకనమిక్ సెన్సెస్ 2011, అంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో సామాజిక ఆర్థిక జనగణన అనేది కూడా ఒక ప్రధానమైన అంశం. సో ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా రాదగినటువంటి ప్రశ్నలు, 1, భారతదేశంలో ఉన్నటువంటి జనాభా పెరుగుదలలోని మార్పులను చర్చించండి, లేదా జనాభా వృద్ధి రేట్లో వస్తున్నటువంటి మార్పుల్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి. ఇది ఒక ప్రశ్న. సో ఈ ప్రశ్నకి గత సెషన్లో మనం ఆన్సర్ చేయడం జరిగింది. మరొక ప్రశ్న కనుక చూసినట్లయితే, భారతదేశంలో జనాభా విస్తరణను పరిశీలించండి అన్నప్పుడు దానికి కూడా మనం ఆన్సర్ నెక్స్ట్ సెషన్లో ఆన్సర్ చేద్దాం దాన్ని. ఇంకొక ప్రశ్న కనుక పరిశీలించినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఎదుర్కొన్న సమస్యలు, ప్రభుత్వ విధానాలు పరిశీలించండి అంటారు. అంటే జనాభా పెరుగుదల జనాభా పెరుగుదల జరగడానికి గల కారణాలు, ఆ కారణాలతో పాటు జనాభా పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది మనం కొంచెం చాలా ఆచరణాత్మకంగా వ్యవహరించినట్లుగా రాయాలి దీన్ని. అంటే మనం దగ్గరుండి గమనించి చూసినట్లుగా ఫ్యాక్ట్స్తో విశ్లేషణ చేస్తూ రాయవలసిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నను కనుక మరోసారి పరిశీలించినట్లయితే, జనాభా పెరుగుదల సమస్యలు, అందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అన్నప్పుడు ఫలితాలు ఏమిటి అని అడగకపోయినప్పటికీ కూడా మనం ఒక 2 పాయింట్స్, ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఎటువంటి ఫలితాలని మనం చవిచూచాం అనే అంశాన్ని కూడా మనం తప్పనిసరిగా ఆన్సర్లో జోడించాలి. వీటితో పాటుగా మానవాభివృద్ధి సూచిలో వస్తున్నటువంటి మార్పుల్ని పరిశీలించండి అంటారు. ఈ మానవాభివృద్ధి సూచి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇదంతా తర్వాత చూద్దాం. సో భారత్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం కూడా ఇది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తుల్లో 1వ స్థానంలోనూ 2వ స్థానంలో 3వ స్థానంలో అనేక రంగాల్లో మనం ఉన్నాం. వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, పారిశ్రామిక ఉత్పత్తులు కానీ, వీటన్నిటిలో కూడా సేవల రంగం కానివ్వండి. సో ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఇంకా సమాజంలో కొన్ని రుగ్మతల్ని మనం పరిశీలించవచ్చు. సామాజిక రుగ్మతలు, పేదరికము, అలాగే అందరికీ విద్య అందుబాటులోకి రాకపోవడం, విద్య అందుబాటులోకి వచ్చినప్పటికీ విద్యలో అందుబాటులో ఉన్నటువంటి అంతరాలు పట్టణాలకినూ పల్లెలకి, పట్టణాలలో కూడా కార్పొరేట్ సంస్థలకి, దిగువ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలకి, అలాగే ప్రభుత్వ పాఠశాలలకి. సో ఇలాంటి సమస్యలు అనేవి మనక భారతదేశంలో మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. వీటితో పాటుగా ఇప్పటికీ కూడా సెక్స్ రేషియో, అంటే స్త్రీ పురుష నిష్పత్తి కానివ్వండి ఇలాంటివి, అలాగే ఫర్టిసైడ్స్ అంటే భ్రూణ హత్యలు కానివ్వండి, సో ఇలాంటి కొన్ని సామాజిక రుగ్మతలు ఇంకా భారతదేశంలో వేలుకొని ఉండడం కూడా మనం గమనించవచ్చు. సో వీటన్నిటికి గల కారణాలు, ఇన్ని సంవత్సరాలే మనం స్వాతంత్రం సంపాదించి ఆర్థికంగాను శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా మనము ఇంకా ఈ సమస్యను ఎదుర్కోవడానికి గల కారణాలు ఏమిటి అనేది కూడా ఒక ప్రధానమైన అంశం. సో ఇలాంటి సామాజిక రుగ్మతల్లో మనం చూసినట్లయితే
మానవాభివృద్ధి సూచికలో కూడా భారతదేశం ఇంకా వెనుకబడి ఉండడం మనం గమనించాలి. సో భారత్లో మానవాభివృద్ధి సూచిలో వస్తున్నటువంటి మార్పుల్ని చర్చించండి, లేదా భారతదేశంలో మానవాభివృద్ధి సూచి ఇంకా వెనుకబడి ఉండడానికి గల కారణాలను చర్చించండి. అంటే ఈ రెండు ప్రశ్నలు దగ్గర దగ్గరగా ఉన్నప్పటికీ మనం ఆన్సర్ రాసే విధానంలో మార్పు రావాలి. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా లక్షణాలను పరిశీలించండి, ఇది కూడా ఒక ప్రశ్న. సో ఇలాంటి ప్రశ్నలు మనకి కోర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి ప్రశ్నలన్నిటికి కూడా చాలా సింపుల్గా మనం ఆన్సర్ తయారు చేసుకుని మనం ఎగ్జామ్ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మనం భారత్లో మానవాభివృద్ధి సూచిలో వస్తున్నటువంటి మార్పుల్ని పరిశీలించండి, లేదా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మార్పుల్ని పరిశీలించండి, లేదా విమర్శనాత్మకంగా చర్చించండి అనే ప్రశ్న రావడానికి కూడా అవకాశం ఉంది. సో మానవాభివృద్ధి సూచి అనే అంశము 1980 పాకిస్తాన్లో ఉన్నటువంటి డాక్టర్ అబ్దుల్ హబీబ్, అలాగే ఇండియాలో ఉన్నటువంటి డాక్టర్ అమర్త సేను వీళ్ళ యొక్క మదిలినటువంటి ఒక ప్రధానమైన అంశం. సో ఈ మానవాభివృద్ధి సూచి అనేది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ప్రవేశపెట్టినటువంటి ఒక ఇండికేషను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలలోనూ వనరుల సద్వినియోగం జరిగి, ఆ వనరుల సద్వినియోగం ద్వారా వచ్చినటువంటి ఆర్థిక ఫలితాలు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సమానంగా ప్రతిఫలించబడుతున్నాయా, అంటే సమానంగా పంపిణీ చేయబడుతున్నాయా, లేదా ఎక్కడ అంతరాలున్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలని వెలుగు చూసి ఆయా దేశాలకు తెలియజేసి వనరుల విస్తరణ, ఆర్థిక వనరుల సద్వినియోగం, ఆర్థిక వనరుల యొక్క సమ పంపిణీ అనే అంశాలను గుర్తు చేసేందుకు ప్రవేశపెట్టబడినటువంటి సూచినే మానవాభివృద్ధి సూచి. సో ఈ మానవాభివృద్ధి సూచి అనేది ఏ దేశానికైనా ఆ దేశానికి ఒక పట్టుగొమ్మ లాంటిది, ఒక వెన్నెముక లాంటిది. ఏ దేశంలో అయితే మానవాభివృద్ధి బాగా పటిష్టంగా ఉంటుందో ఆ దేశానికి ఆర్థికాభివృద్ధి కూడా పటిష్టంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈరోజు భారతదేశం యొక్క జనాభాను కనుక పరిశీలించినట్లయితే మొత్తం జనాభాలో 25 నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి జనాభా దాదాపు 50% పైగా ఉంది మనం. సో ఇంత శ్రామిక శక్తి కానివ్వండి, ఇంత యుక్త వయస్కులు ఉన్నటువంటి దేశం కానీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మనం గమనించవచ్చు. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో మరలా రాకపోవచ్చు కూడా ఏ దేశానికైనా కూడా. ఉదాహరణకి రష్యా తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం ఎక్కువ ఉన్నప్పటికీ శ్రామిక శక్తి అనేది చాలా తక్కువగా ఉండడం గమనించు, అంటే వాళ్ళు ఉన్నటువంటి యువత చాలా తక్కువ. అలాగే రష్యా, అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, జపాన్ ఈ దేశాలన్నింటిలో కూడా యుక్త వయస్కుల సంఖ్య తక్కువగా ఉండడం, వయసు మీరిన వారు అధికంగా ఉండడం గమనిస్తాం. అంటే భవిష్యత్తులో వీళ్ళకి శ్రామిక శక్తి అందుబాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే భారతదేశంలో చూసినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ చూసినా యువతే మనకి. సో ఇంత యువతను కలిగి ఉన్నటువంటి భారతదేశం ఈ సద్వినియోగాన్ని, ఈ అవకాశాన్ని, సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే భవిష్యత్తులో మరింత మనము సంక్షోభంలోకి రావడానికి కూడా అవకాశం ఉంది. సో వయసులో ఉన్నప్పుడు ఏదైనా చేయాలి. సో అలాగే భారతదేశం కూడా ఇప్పుడు యుక్త వయసులో ఉంది. ఈ యుక్త వయసులో ఉన్నటువంటి భారతదేశం యొక్క శక్తిని మనం కనుక సంగ్రహించుకొని పరిరక్షించుకొని సద్వినియోగం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఎటువంటి డోకా లేదు అని చెప్పడానికి కూడా మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. సో భారత్లో ఉన్నటువంటి మానవాభివృద్ధి సూచిని కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో ఈ మానవాభివృద్ధి సూచిని లెక్కించడానికి ఆయు ప్రమాణము, జీవన వ్యయము, విద్య, ఆరోగ్యము తదితర ప్రమాణాలను మనం ప్రమాణంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి మానవాభివృద్ధి సూచిలో మరికొన్ని అంశాలను కూడా కొత్తగా మొదటిసారిగా ఈ 2019-20 సంబంధించినటువంటి మానవాభివృద్ధి సూచిని గణించడంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో 2019-20 సంబంధించినటువంటి మానవాభివృద్ధి సూచి వివరాలని 2020 మనము రిలీజ్ చేయడం జరిగింది, అంటే UNDP విడుదల చేసింది. సో ఈ మానవాభివృద్ధి సూచిని పరిగణించడంలో తీసుకున్నటువంటి కొత్త అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్లానిటరీ ప్రెజర్ అడ్జస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటున్నాం. అంటే భూగోళం మీద కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి మనకి, ఆ ఒత్తిళ్ళ వల్ల కూడా మానవుని యొక్క ఆరోగ్యం కానివ్వండి,
అలాంటివి ప్రభావితం కావడానికి అవకాశం ఉంది. సో దా అటువంటి ఒత్తిళ్ళ వల్ల ప్రభావితమైన మానవ డెవలప్ అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని సర్దుబాటు చేసుకొని తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ. అలాగే రెండవ అంశం ఏంటంటే, ఈరోజు ఆరోగ్యంగా ఉండడానికి మనకి వైద్య సదుపాయాలు ఉన్నా, అలాగే చదువుకోవడానికి విద్యావకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వ పథకాలు ఉన్నా, ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు ఉన్నా, ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నా, అలాగే మంచి న్యూట్రిషన్ అంటే కావలసినటువంటి పోషక పదార్థాలకి కొరత లేకున్నా, మరొక సమస్యను కూడా మనం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నాం. అదే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు. ఈ వాతావరణంలో వచ్చే మార్పులో ప్రధానంగా ఉన్నటువంటి వాయువు ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల వల్ల భూతాపం సంభవిస్తుంది. సో ఈ భూతాపం గ్లోబల్ వార్మింగ్ సంభవించడం వల్ల కూడా మానవాళి మీద అలాగే సకల జీవరాశుల మీద కూడా చాలా దుష్ప్రభావాలు అనేవి చూపబడుతున్నాయి. సో ఏ దేశంలో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు ఉన్నాయి, ఎంత కార్బన్ సింక్ ఉంది, అంటే విడుదల చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించుకోగలి సంగ్రహించుకోగలిగినటువంటి అటవీ వైశాల్యం కానివ్వండి, లేదంటే పచ్చని భూములు కానివ్వండి, ఎంత మేర ఉన్నాయి. సో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది ఈ మానవాభివృద్ధి సూచనలు లెక్కించడంలో. అలాగే మెటీరియల్ ఫుట్ ప్రింట్ అంటే ఉన్నటువంటి భౌగోళిక వైశాల్యంలో ఉన్నటువంటి మన పచ్చదనం ఎంత, దాని ద్వారా విడుదలవుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎంత, ఇలాంటి అన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని మానవాభివృద్ధి సూచనలు లెక్కించడంలో మనం ఈ సంవత్సరం విడుదల చేసినటువంటి సూచికలు మనం గమనించవచ్చు. వీటితో పాటుగా భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా వీటితో పాటుగా మరి మూడు అంశాలను కూడా పరిగణనలో తీసుకోవడం జరిగింది. హెచ్డిఐని లెక్కించడంలో మరో మూడు అంశాలను కూడా మనం ఇందులో చూడవచ్చు. ఒకటి ఏమిటంటే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే లింగ అభివృద్ధి సూచిక సూచి. అంటే ఒక దేశంలో స్త్రీలకిను పురుషులకి ఉన్న నిష్పత్తి సమానతగా ఉందా, అంటే అసమానతలు ఉన్నాయా, లేదా మరీ గ్యాప్ ఎక్కువగా ఉందా, స్త్రీలు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అది. అలాగే అంటే ఇది లింగ అభివృద్ధి సూచి, అసమానత సూచి. సో ఈ లింగ అసమానతలు ఎక్కడైతే ఉన్నాయో, అంటే స్త్రీలకి పురుషులకి ఉన్నటువంటి నిష్పత్తులు ఎక్కడైతే తేడా ఉన్నాయో, ఆ ప్రాంతంలో కొంత సామాజిక అశాంతి రావడం అనేది సహజంగా మనం గమనించవచ్చు. ఉదాహరణకి హర్యానాను తీసుకున్నాము. హర్యానాని బహిరంగంగానే అన్ని పత్రికలు రాస్తున్నాయి, రేప్ స్టేట్ ఆఫ్ ఇండియా అని రాస్తున్నాయి. ఎందువల్ల అంటే మన భారతదేశంలో జరిగేటటువంటి రేప్స్లో ఏదైతే ఉన్నాయో, ఈ ప్రధానంగా హర్యానాలో ఎక్కువగా జరగవచ్చు, తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా కొంతమేర ఎక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. సో ఈ రేపులు జరగడానికి గల కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే, హర్యానాలో అతి తక్కువగా స్త్రీ పురుష నిష్పత్తి, ప్రతి 1000 మందికి కేవలం 866 మంది స్త్రీలు మాత్రమే మనం గమనించాం. సో 860 చిల్లర స్త్రీలు అంటే ఆ సుమారుగా ఉన్నటువంటి ఆ స్త్రీల సంఖ్య ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అసమానతల వల్ల, అక్కడ స్త్రీలకి పురుషులకి మధ్య ఉన్న భేదం వల్ల కొంత యువతలో పెడుదురావలు పడడానికి కూడా అవకాశం ఉంది. సో లింగ అసమానతలు కూడా ఉన్నట్లయితే అక్కడ మానవాభివృద్ధి సూచి గణనీయంగా ప్రభావితం ఉన్నట్లు మనం గమనించాలి. ఇక లింగ అభివృద్ధి సూచి, ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారండి. అబ్బాయినేమో మంచిగా పౌష్టికాహారం పెట్టి మంచిగా చదివించడం చేస్తున్నారు, అదే అమ్మాయినైతే ఇంట్లో పని చేసుకోమనడం, లేదంటే ఇంట్లో ప్రశాంతం కూర్చోమనడం, చదువు లేదని చెప్పడం, 10th వరకు చదివించడం ఆపేయడం, ఇలాంటి పరిస్థితులు మనం ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో గమనిస్తున్నాం. మన దక్షిణ భారతదేశంలో కొంతమేర లింగాభివృద్ధి మనకి అంటే స్త్రీ పురుషులకు ఉన్నటువంటి హక్కుల్లో కొంతమేర సమానత్వం ఉన్నప్పటికీ, మనం వాయువ్య భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు కనుక పోయినట్లయితే జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, పంజాబు, హర్యానా, చండీగఢ్, అలాగే రాజస్థాను, ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పటికీ స్త్రీలకి పూర్తి స్థాయిలో సమానత్వం లేకుండా కొంత వాటి మగవారికి స్త్రీలకి కొంత పార్షియాలిటీ అనేది చూపించడం మనకు జరుగుతుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో స్త్రీలలో ఉన్నటువంటి అభివృద్ధి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కొంతమేర తక్కువగాను పురుషుల్లో కొంతమేర ఎక్కువగాను ఉన్నట్లు మనం గమనించవచ్చు. సో లింగ అభివృద్ధి సూచి, లింగ అసమానత సూచి ఈ రెండింటిని కూడా పరిగణలో తీసుకుంటూ మరొక సూచిని కూడా ఇందులో చేర్చడం జరిగింది. అసమానతలను సర్దిపు చేయబడినటువంటి హెచ్డిఐ అంటే ఇనీక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటామంటే దీన్నే. సో ఇనీక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని అంటే అసమానతలను కూడా పరిగణలో తీసుకున్న తర్వాత వాటిలో ఏమైనా ఆయా ప్రాంత పరిస్థితులను బట్టి ఏమైనా కొంతమేర సర్దిపు చేయడానికి అంటే అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఏంటి, వాటిని కూడా అడ్జస్ట్ చేస్తూ తీసుకున్నటువంటి సూచి. సో ఈ విధంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాభివృద్ధి సూచిని పరిగణించడంలో
ఈ సంవత్సరం అంటే 2019-20 సంవత్సరానికి సంబంధించిన విడుదలైన నివేదిక 2020-21లో మనకు రిలీజ్ అయింది. సో ఈ 2019-20 సంవత్సరానికి సంబంధించినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మానవాభివృద్ధి సూచిలో ఏ అంశాలను మనం కొత్తగా పరిగణనలో తీసుకున్నాం అనే ప్రశ్న తప్పనిసరిగా రేపు ప్రిలిమ్స్లో రాబోతుంది. ఒక ప్రిలిమ్సే కాదు, దాదాపు ఒక 5-6 ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న మరలా కూడా రిపీట్ కాబోతుంది. అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. సో ఈ విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే, పరిగణనలో తీసుకున్న అంశాలు మరొకసారి కనుక పరిశీలించినట్లయితే, కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు, మెటీరియల్ ఫుట్ ప్రింట్, అలాగే ప్లానిటరీ ప్రెజర్ అడ్జస్టెడ్ హెచ్డిఐ, వీటితో పాటుగా మరి మిగిలిన అంశాలు కనుక తీసుకుంటే, అసమానతలతో సర్ది చేయబడినటువంటి అడ్జస్ట్ చేయబడినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, లింగాభివృద్ధి సూచి, లింగ అసమానత సూచి, ఈ అంశాలన్నింటినీ కూడా మనం పరిగణనలో తీసుకొని కొత్తగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మనం తయారు చేయడం జరిగింది. మనం అంటే UNDP తయారు చేయడం జరిగింది. ఇక మానవాభివృద్ధి సూచి విలువలను కనుక మనం పరిశీలించినట్లయితే, 2018లో హెచ్డిఐ విలువ 0.644 ఉంటే ఒక స్థానం, ఒక పాయింట్, 0.001 పెరిగి 0.645 చేరింది 2019లో. ఓకేనా? అలాగే 2018లో సూచి 130వ స్థానంలో ఉంటే ఇప్పుడు విలువ పెరిగినప్పటికీ 131వ స్థానాన్ని దిగజారింది. అంటే విలువ పెరిగినా మనకంటే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలు ఉండడం వల్ల మన యొక్క ర్యాంకు దిగజారడం మనం గమనించవచ్చు. అంటే విలువ పెరిగినంత మాత్రాన్నే మానవాభివృద్ధి సూచి విలువ పెరిగినంత మాత్రాన్నే ర్యాంకు తగ్గుతుంది, అంటే మంచి ర్యాంకు వస్తుంది అని అనుకోవడం మనకి సరికాదు అనేది ఈ ఎగ్జాంపుల్ బట్టి మనం చూడవచ్చు. అలాగే మొత్తం 189 దేశాలను కనుక ఈ పరిగణనలో తీసుకుంటే అందులో భారత స్థానం 131గా ఉండడం మనం గమనించవచ్చు. సో ఈ విలువ 0.429 ఉండేది 1990లో. సో 1990 నుంచి తీసుకున్నటువంటి విలువలు కనుక మనం పరిగణిస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మానవాభివృద్ధి సూచిలో వచ్చిన మార్పుల్ని పరిశీలించండి అన్నప్పుడు ఈ పాయింట్ తప్పనిసరిగా మనం మెయిన్స్లో రాయాలి. 1990-2019 మధ్యకాలంలో ఉన్నటువంటి మానవాభివృద్ధి సూచిలో పెరుగుదల సంభవించిందా తగ్గుదల సంభవించిందా అని కనుక చూసినట్లయితే పెరుగుదల సంభవించడం మనం గమనిస్తున్నాం. సో ఇది 0.429గా ఉన్నటువంటి ఈ విలువ 1990లో 2019 వచ్చేసరికి 0.645 పెరిగి సుమారుగా 50% మేర అభివృద్ధి చెందడం మనం గమనించవచ్చు. అంటే ఒక 30 సంవత్సరాల కాలంలో మానవాభివృద్ధి సూచి 50% పెరిగినట్లుగా మనం గమనించాలి. ఈ మానవాభివృద్ధి సూచి విలువ మన దక్షిణాసియాలో కనుక తీసుకున్నంటే మనకంటే ముందుగానే చైనా ఉండడం, అలాగే శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, ఓకే, ఇవన్నీ కూడా మయన్మారు, ఇవన్నీ కూడా మనకంటే ముందు స్థానం నిలబడడం మనం గమనించవలసిన అంశం. అంటే ఇది మొదట్లో మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, జీడిపిలో ప్రతి సంవత్సరం గణనీయమైన స్థాయిలో పెరుగుదల, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో, విద్యారంగంలో, ఇంకా మనకి స్టాక్ మార్కెట్టు, ఇలాంటి రంగాల్లో కూడా ఎంతో ప్రతిభ కలిగినటువంటి, ఎంతో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నటువంటి దేశమైనప్పటికీ మన దిగువన ఉన్నటువంటి శ్రీలంక కంటే కూడా మనం హెచ్డిఐలో తక్కువ ర్యాంకులో ఉండడాన్ని దేని సూచిస్తుంది అంటే, ఇది ఆదాయ పంపిణీల్లో ఉన్నటువంటి అసమానతలను సూచిస్తుంది. జీడిపిలో పెరుగుదల ఉంది, బిలీనియర్స్ సంఖ్యలో పెరుగుదల ఉంది, అట్లాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో పెరుగుదల ఉంది, డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెషనల్స్లో పెరుగుదల ఉంది, పల్లకీ పట్టణానికి తేడా ఉంది. కానీ ఎక్కడ తేడా ఉంది అంటే ఆదాయ పంపిణీల్లో అసమానతల్లో కారణంగా మనము మనకి ఈ హెచ్డిఐ విలువ గరిష్టం నుంచి కనిష్టానికి తగ్గడానికి కారణమవుతుంది. భారత్ యొక్క మానవాభివృద్ధి సూచి ఏ క్రమంలో ఉంది, అంటే ఏ రేంజ్లో ఉంది అనేది కనుక మనం పరిశీలించినట్లయితే, మొత్తం మానవాభివృద్ధి సూచిని 4 విభాగాలుగా విభజించుకోవడం జరిగింది. మొదటిది 0.9 కంటే కనుక మానవాభివృద్ధి సూచి విలువ ఎక్కువ కనుక ఉంటే 0.9 గ్రేటర్ దాన్ 0.9 అయితే దీన్ని హైలీ డెవలప్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. అంటే వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. బాగా అంటే అధిక అభివృద్ధి చెందినటువంటి, అధిక మానవాభివృద్ధి కలిగినటువంటి సూచి. ఇక రెండవది కనుక చూసినట్లయితే 0.8 నుంచి 0.899 వరకు కనుక ఉన్నట్లయితే ఇది అభివృద్ధి చెందినటువంటి సూచి, డెవలప్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ హై డెవలప్మెంట్
హైలీ డెవలప్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ డెవలప్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చూస్తాం. ఇక మూడవది కనుక చూసినట్లయితే 0.5 నుంచి 0.799 వరకు కనుక ఉన్నట్లయితే ఇది మధ్యస్థ అభివృద్ధి చెందినటువంటి మానవాభివృద్ధి సూచి విలువను సూచిస్తుంది. ఇక నాలుగవది చూసినట్లయితే 0.5 ఉంటే అది అల్ప మానవాభివృద్ధి కలిగినటువంటి మానవాభివృద్ధి సూచిగా మనం పరిగణించవచ్చు. సో ఇంత భారతదేశం ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విలువ కనుక చూసినట్లయితే అది 0.645 వద్ద ఉండి అది మధ్యస్థ మానవాభివృద్ధి సూచికి రేంజ్లో ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నదిగా మనం గమనించాలి. ఇక మొత్తము 131 దేశాల్లో కనుక చూసిన 189 దేశాల్లో కనుక చూసినట్లయితే మనం 131 స్థానంలో ఉన్నాం. అలాగే హెచ్డిఐ విలువ కూడా దాదాపుగా 2019 నుంచి 2019 మధ్యకాలంలో 50.3% పెరిగినట్లుగా కూడా మనం గమనించాలి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కనుక మనం పరిశీలించినట్లయితే ఆయుః ప్రమాణం ఇది దక్షిణాసియాలో కనుక చూసినట్లయితే 69.9 సంవత్సరాలు, అదే భారతదేశంలో కనుక చూసినట్లయితే ఇది 69.7 సంవత్సరాలు. సో భారతదేశంలో ఉన్నటువంటి ఆయుః ప్రమాణం 69.7 సంవత్సరాలు కాగా దక్షిణాసియాలో 69.9 సంవత్సరాలు ఉండడం మనం గమనించాలి. అలాగే 1990 నుంచి 2019 మధ్యకాలంలో అంటే దాదాపుగా 30 సంవత్సరాల కాలాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆయుష్ ప్రమాణంలో పెరుగుదలను కూడా మనం గమనించవచ్చు. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఈ మధ్యకాలంలో ఒక 11.8 సంవత్సరాలు పెరగడం కూడా మనం గమనించవచ్చు. అలాగే మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్య స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి అలాగే కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ వీటన్నిటిని కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం మీద భారతదేశంలో 1990కి 2019కి మధ్య ఉన్నటువంటి ఈ పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఈ కాలాన్ని అంటే హెచ్డిఐ ప్రారంభించినటువంటి కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక పరిగణనలో తీసుకున్నట్లయితే ఈ గడిచినటువంటి 30 సంవత్సరాల కాలంలో విద్యాభ్యాసంలో కూడా పెరుగుదల ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఇది 4.5 సంవత్సరాలుగా అధికంగా పెరిగినట్లుగా మనం అంచనా వేయబడింది. వీటితో పాటుగా అందరికీ విద్యాభ్యాసం కల్పించడంలో ఇంతకుముందు సగటున కంటే కూడా ఇప్పుడు సగటును కనుక పరిశీలించినట్లయితే 3.5 సంవత్సరాలు అధికంగా విద్యాభ్యాసంలో ఉన్నటువంటి కాల పరిమితిని కూడా మనం గమనించవచ్చు. అంటే విద్యాభ్యాసంలో ఉన్నటువంటి పెరుగుదల కాలం 3.5 సంవత్సరాలుగా మనం గమనించాలి. స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అంటే జీవన ప్రమాణాన్ని కనుక మనం కనుక పరిగణలో తీసుకున్నట్లయితే భారతదేశంలో తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎంత ఉందంటే భారతదేశంలో $6,680 మనం గమనించవచ్చు. ఇదే విధంగా చూసినట్లయితే గణనీయమైనటువంటి అభివృద్ధిని కూడా మనం గడిచిన 30 సంవత్సరాల్లో తలసరి ఆదాయం పెరుగుదలలో గమనించవచ్చు. సో ఈ తలసరి ఆదాయం యొక్క పెరుగుదలను కనుక మనం చూసినట్లయితే 1990 నుంచి 2019 మధ్య కాలంలో సుమారుగా 274% అభివృద్ధి చెందింది. సో ఇవన్నీ కూడా మనకి మానవాభివృద్ధుల సూచిలో వచ్చిన మార్పుల్ని చర్చించండి అన్నప్పుడు ఈ తప్పనిసరిగా ఈ పాయింట్ అన్ని కూడా మనం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో తలసరి స్థూల ఆదాయము పెరిగింది. ఆ తలసరి స్థూల ఆదాయంలో ఎంతమేర పెరిగిందంటే మన పారిశ్రామిక విధానం అంటే లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ఆ సమయం నుంచి కనుక పరిశీలన తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో 274% మనకి తలసరి జాతీయ ఆదాయం పర్ క్యాపిటా కన్నా నేషనల్ ఇన్కమ్ అనేది 274% వరకు హైక్ అయినట్టుగా ఇంక్రీజ్ అయినట్టుగా మనం గమనించవచ్చు. ఒక ఈ ప్లానటరీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్నే PHDI అంటాము. ఈ ప్లానటరీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ PHDI అనేది కొత్తగా మనం ప్రవేశపెట్టినటువంటి అంటే UNDP ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ప్రధానమైన అంశము. సో దీన్ని కూడా పరిగణనలో తీసుకున్నట్లయితే మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా ఎక్కడున్నామో మనం గమనించాలి. దీని ఏ అంశాల మీద పరిగణనలో తీసుకుంటున్నామంటే ఆయా దేశంలో వెలువడేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అది పర్ క్యాపిటా ఎంత ఉంది అంటే తలసరిగా ఒక వ్యక్తి ఎంత కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి విడుదల చేయడం కాదండి దేశం మొత్తం మీద విడుదల చేసినటువంటిది ఆ విలువని తలసరిగా మనం ప్రతి వ్యక్తికి మనం యావరేజ్ని లెక్కగడుతున్నాం. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉద్గారాలు ఎమిషన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉన్నాయి అలాగే మెటీరియల్ ఫుట్ ప్రింట్ ఎంత ఉంది ఈ రెండు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
ఈ పరిగణనలో తీసుకున్నటువంటి ఈ అంశాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే, అన్ని అంశాలను కనుక మనం పరిశీలన తీర్చినట్లయితే, ప్రపంచం మొత్తం మీద మొదటి స్థానంలో మానవాభివృద్ధి సూచిలో నార్వే ఉందండి. మనం ఇంతకుముందు చూసాం మెటీరియల్ ఫుట్ ప్రింటు అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఈ రెండింటినీ కనుక పరిమాణంలో తీసుకున్నట్లయితే దీని పరంగా నార్వే యొక్క స్థానము ఐర్లాండ్ కంటే 15 స్థానాలు దిగువనుంది. ఓకేనా? అంటే ఐర్లాండ్లోనే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తక్కువ ఉన్నాయి, మెటీరియల్ ఫుట్ ప్రింట్ అనేది కూడా తక్కువగా ఉంది. నార్వేలో దీనికంటే ఎక్కువ ఉంది, కానీ మొత్తం మీద నార్వే మాత్రం మొదటి స్థానంలో ఉంది. అలాగే యుఎస్ఏ కానివ్వండి, కెనడా కానివ్వండి, ఓకేనా, వీటిని కనుక పరిశీలించినట్టయితే యుఎస్ఏలో కూడా హెచ్డిఐ ర్యాంకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచి 17 ర్యాంక్ అయితే, ఈ కార్బన్ ఫుట్ మెటీరియల్ ఫుట్ ప్రింట్, కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉద్గారాలు ఈ రెండింటిని కనుక పరిగణనలో తీసుకున్నట్లయితే ఇది 45 స్థానాలు దిగువను ఉంది. సో ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ అంశాలు ఇవి. అలాగే చైనాలో కనుక చూసినట్లయితే భారత్తో పోల్చుకుంటే 131వ స్థానంలో మనం ఉంటే చైనా యొక్క హెచ్డిఐ విలువ 85వ ర్యాంకు, అంటే మనకంటే చాలా ముందంజలో ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. సో ఇది చైనా కూడా మెటీరియల్ ఫుట్ ప్రింట్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఈ రెండింటిని కనుక పరిగణలో తీసుకున్నట్లయితే దాదాపుగా 85 ర్యాంకు ఉన్నటువంటి చైనా కూడా ఈ అంశాల పరంగా అయితే 16 స్థానాల దిగువన ఉంది. సో కానీ భారత్లో మాత్రం చాలా ప్రధానమైన అంశం, పరిగణలో తీసుకోవాల్సిన అంశము, భారత్లో హెచ్డిఐ వాల్యూ 131 ఉన్నప్పటికీ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారం మెటీరియల్ ఫుట్ ప్రింట్ పరంగా తన స్థానాన్ని పైకి పెంచుకుంది తప్ప కింద దిగలేదు. అంటే దీనికి గల కారణం ఏమిటంటే భారతదేశంలో మనకి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కావడం ఒక ప్రధాన కారణం అయితే, అడవుల శాతాన్ని పెంచుకోవడం కూడా ఒక మరొక ప్రధాన కారణంగా మనం గమనించాలి. మనకి 2016లో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం, అలాగే ప్యారిస్ ఒప్పందం ప్రకారము, లేదా ప్యారిస్ సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్లో భారత ప్రధానమంత్రి ఒక ప్రామిస్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రామిస్ ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అడవుల శాతాన్ని పెంచడంతో పాటు మనము సాంప్రదాయ ఇంధన వనరులైనటువంటి బొగ్గు, పెట్రోలియం, డీజిల్, నాఫ్తా, ఎల్పిజి ఇలాంటి ఇంధన వనరుల వినియోగం తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులైనటువంటి సౌరశక్తి, పవనశక్తి, మన అలాగే జల విద్యుత్ శక్తి వీటి విలువలను పెంచుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో మేము ప్రధానమైన పాత్ర పోషిస్తామని చేసినటువంటి ప్రతిజ్ఞని మనం నిలుపుకోవడం కూడా ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. సో ఇక్కడ మన పాయింట్ ఇది కూడా ప్రిలిమ్స్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్, భారత్ యొక్క హెచ్డిఐ విలువ 131 ఉన్నప్పటికీ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు మరియు మెటీరియల్ ఫుట్ ప్రింట్ పరంగా ఎంత స్థానం, ఎన్ని స్థానాలు పైకి ఎగబాకింది అన్నప్పుడు అది 8 స్థానాలు. దీన్నే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చి కూడా ఈ స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అనడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం చెప్పుకున్నాం ఇప్పుడే భారత సూచి పెరగడానికి కారణం ఏమిటంటే 2030 నాటికి మన భారత ప్రభుత్వం కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా సౌరశక్తిని అధిక స్థాయిలో పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటుంది అని చెప్పుకున్నాం. సో దీని ఫలితంగా మనం చూసినట్లయితే దాదాపుగా 30 గిగావాట్లకు పైగా మనం ఈరోజు సౌరశక్తిని, దాదాపు 40 గిగావాట్ల వరకు సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నాం. 2019 నాటికే 30 గిగావాట్లు, 2022 నాటికి ఈరోజు 40 గిగావాట్ల కంటే మనం సౌరశక్తిని అధిక మనం ఉత్పత్తి చేస్తున్నాం. సో 40 గిగావాట్లు అంటే దాదాపు 40,000 మెగావాట్లు మనం సౌరశక్తిని తయారు చేస్తున్నామంటే ఇది దాదాపుగా ఒక 10 నుంచి 20 థర్మల్ పవర్ స్టేషన్స్ సమానం. ఒక థర్మల్ పవర్ స్టేషను ఒక 1000 మెగావాట్ తయారు చేసి 40,000 అంటే ఒక 40 థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించినటువంటి ఈక్వల్గా మనం సోలార్ ఎనర్జీ తయారు చేస్తున్నాం. ఒక థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్ళే కార్బన్ ఉద్గారాలను మనం పరిశీలించినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా చాలా కాలుష్యభరితమైన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తూ 2030 నాటికి మన భారతదేశంలో ఉన్నటువంటి కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి 33 నుంచి 35% వరకు తగ్గించుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నాం. మనము ఈ ఉద్గారాలను ఏ స్థాయితో పోల్చినప్పుడు తగ్గిస్తున్నామంటే 2005 నాటి స్థాయితో పోల్చినప్పుడు ఈ ఉద్గారాలని 2005 నాటి స్థాయిలో 33 నుంచి 35% వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇంధన వనరుల్ని పెంచుకోవడం, సమృద్ధిగా నేషనల్ సోలార్ మిషన్ పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవడం, సో ఈ విధంగా చూసినట్లయితే భారత్ మానవాభివృద్ధి సూచిలో కొంతమేర అభివృద్ధిని సాధిస్తున్నట్టుగానే మనం గమనించవచ్చు.
ఇక్కడ ఒక మనో అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీనిలో ఈ మానవాభివృద్ధి గణనలో ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఒక ప్రవేశపెట్టబడింది. ఇది మానవాభివృద్ధి సూచి విలువల్లో కనుక తగ్గుదల ఉంటే ఎంతమేర తగ్గుదల ఉన్నది అనేది సూచిస్తుంది. సో దీని కనుక మనం చూసినట్లయితే భారత్లో ఈ విలువ 2019 నుంచి ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే 0.537 తగ్గి 16.8% తగ్గుదల నమోదు చేసుకోవడం కూడా మనం గమనించవచ్చు. అలాగే వీటితో పాటుగా లింగాభివృద్ధి సూచి సగటు విలువ ప్రపంచంలో 0.943 ఉంటే ఇది భారతదేశంలో 0.82 ఉంది. అలాగే ఈ లింగ అసమానతను కనుక సూచన కనుక తీసుకున్నట్లయితే మనం చూసాం పునరుత్పత్తి కూడిన ఆరోగ్యం ఉండాలి, సాధికారత ఉండాలి, శ్రమించేటువంటి శ్రామికుల సంఖ్య ఆరోగ్యంగా ఉండాలి, ఆ శ్రామిక మార్కెట్ బలంగా ఉండాలి. వీటన్నిటిని కనుక పరిగణలో తీసుకున్నట్లయితే 2019 ర్యాంక్ ఉండగా ప్రస్తుతం 122 ఒక ర్యాంకును మనం అంటే ఆ సూచిని మనం సాధించాం లింగ అసమానత సూచిని. ఇక బహుముఖ పేదరిక సూచిని కనుక చూసుకున్నట్లయితే ఇది ఆరోగ్యము, విద్య, జీవన ప్రమాణ వ్యయము వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకున్నటువంటి అంశము. ఇది 2015-16 నాటి కాలానికి మాత్రమే ఉన్నటువంటి లేటెస్ట్ సర్వే ఇది, లేటెస్ట్ నివేదిక ఇది. దీనికి ముందే 2016-17 తర్వాత నివేదికలు ఇంకా రాలేదు కాబట్టి ఆ 2015-16 మధ్యకాలానికి సంబంధించినటువంటి సూచినట్లయితే బహుముఖ పేదరిక సూచి 27.9% ఉన్నట్లుగా, అంటే 27.9% ప్రజలు ఇంకా పేదరికలు ఉన్నట్లుగా మనం గమనించాలి. అలాగే బహుముఖ సూచిలో కనుక చూచినట్లయితే ఇంకా 27.9% అదనంగా కొద్ది కాలంలోనే 19.3% భారతీయులు మరలా ఈ బహుముఖ పేదరిక సూచిలోనికి దిగజారడానికి కూడా అవకాశాలు ఉన్నట్లుగా UNDP సర్వే మనకి తెలియజేస్తుంది. అంటే ఈ విధంగా మనం చూసిన కొన్ని లోపాలు ఉన్నప్పటికీ మనం సరిదిద్దుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే కోవిడ్ వల్ల కానివ్వండి, అలాగే వస్తున్నటువంటి కొన్ని పాండమిక్స్ కానివ్వండి, విపత్తుల వల్ల కానివ్వండి, వీటితో పాటుగా కొన్ని పోషకాహార విలువల్లో ఉన్నటువంటి తగ్గుదల కానివ్వండి, ఈ అన్ని కారణాల వల్ల కూడా భవిష్యత్తులో భారత్లో మానవాభివృద్ధి సూచి కొంతమేర మరలా దిగజారడానికి కూడా అవకాశాలు ఉన్నట్లుగా ఇది నివేదిక గుర్తించింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇచ్చినటువంటి ప్రశ్నకు అనుగుణంగా మనం చర్చించుకున్న అంశాలని ఎంతమేర ఉపయోగించుకోవాలో అంతమేర ఉపయోగించుకొని మనం ఆన్సర్ రాయాలి. అభ్యర్థులందరూ కూడా ఒక గమనిక, ఒక విజ్ఞప్తి, ఈ అంశాన్ని మీరు కూడా ఒక నోట్స్గా తయారు చేసుకుని మీ యొక్క అబిలిటీని మీరే టెస్ట్ చేసుకోవాల్సిందిగా కూడా మనం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.